అందరికీ ప్రైజ్ గాడ్ అండి. మన స్త్రీల కొడుకుని మనం ఆరంభించుకుందాము. పాటల్లో వాక్యంలో ప్రభు యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవంగల మా రక్షకుడ, జీవాధిపతి, నీ కుందనములు, నీ కృపను బట్టి, దయని బట్టి పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా మమ్మల్ని సజీలకల నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన నీ స్తోత్రములు. నీ మహిమ నిమిత్తమై మమ్మల్ని మీరు రక్షించుకొని మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకొని ఈ విధంగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ సమయంలో నీవే నీ యొక్క ఆత్మీయ సహాయం కొరకు నీవేపు చూస్తుండగా ఈ సమయంలో మీ యొక్క ఆత్మీయ సహాయం నిమిత్తమే నిసన్నలో ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో వాక్యంలో నీ కృపను మాకు అనుగ్రహించండి. మాకు బలమైన దేవునికి ఆనందగానం చేయనట్లుగా మా నోట మీ కీర్తన ఉంచండి. వాక్యం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. లోతైన మర్మాలు సంగతులు మీరు మాకు బయలుపరచండి. నిలబడుతున్న నీ దాసులను కూడా నిలువెళ్ళా కడిగి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డల క్షేమం కొరికి నన్ను విరిచి వాడుకోవాల్సినగా ప్రార్థన చేస్తున్నాం. ఇట్లు ఇక లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేకులు ఇలాంటి స్త్రీల కొడుకులు ఎంతోమంది దాసరాలు జరిగిస్తుండగా నీ కృపను వారికి అనుగ్రహించండి. నాకు కూడా నీ దాసరైన నాకు కూడా మీరు సహాయం చేయండి. ముందున్న సమయం నీ దయగల స్థలికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సీయోను గీతాల నుంచి పాట సంఖ్య 198, పాత పాటల పుస్తకము 760. అందరం కలిసి పాడుకుందాం. Yeah.
చూసుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:10 అందరం కలిసి చదువుకుందాం. దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత
అదే విధముగా అపొస్తలుల కార్యములు 1:14 అందరం కలిసి చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు యొక్క ఆత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జింగల మరక్షకుడా, నీ కృపను బట్టి, నీ నామంలో పాట పాడట్లు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. మా శుభాషులు నిన్ను గురించి పాడటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రములు. మేము గురించి గానం చేయటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రములు. దయలు మా తండ్రి, నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఎదిగింపజేస్తే దేవుడు మా రాజు అయినందుకు స్తోత్రములు. లేఖన భాగాలు కూడా చూసుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి. 1 Timothy 2:10 అపొస్తలుల కార్యములు 1:14 మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. లోతైన మర్మమును మీరు మాకు తెలియపరచండి. నీ దాసులను కూడా సంపూర్ణంగా నిలువెళ్ళ కడిగి నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసి నీ వాక్శక్తి చేత నింపి నీ యొక్క బిడ్డల క్షేమం కొరకే నన్ను మీరు బలపరిచి వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయపడుతు రండి. సామెత్రి గ్రంథం 14:10 వచ్చిన ప్రకారం జ్ఞానవంతురాత నీళ్ళను కొట్టినట్లుగా ఏమని ప్రభా, నీ వాక్యం చేత మాత్రమే మా యొక్క జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని కట్టుకోగలిగేది. అట్లు నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. స్త్రీలమైన మేము నీ కొరకు ఎట్లుండాలా, ఏ విధమైన తండ్రి సత్క్రియ కలిగి ఉండాలా, ఏ విధమైన దైవభక్తి కలిగి ఉండాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:10 మనం చూసుకుంటూ ఉంచాం కదండి. దైవభక్తి గల వారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మనం మనం అలంకరించుకోవాలని. దైవభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినట గొప్ప ధన్యకరమైన జీవితం అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలం. సామెతలు 22:4 మనకు తెలిసిన భాగం అది. ఆ భాగం మనకు తెలిసినది, యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మనకు తెలిసిన భాగమే కాబట్టి దేవుని భయభక్తులు కలిగినటి వలన చాలా లాభాలు ఉన్నాయండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైన మనము సత్క్రియలు చాలా అవసరం. సత్క్రియ అంటే ప్రార్థించట కూడా ఒక సత్క్రియ అని మనం గత 2 వారాల్లో కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. అన్న తన జీవితంలో చూస్తే భయభక్తులు కలిగి ఉంది, సత్క్రియ ప్రార్థన అనే సత్క్రియ కలిగి ఉంది తన జీవితంలో. ప్రార్థన అనే జీవితం కలిగి ద్వారా తన జీవితంలో ఏం నష్టపోలేదు, గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటూ వచ్చింది. స్త్రీలమైన మనము కూడా ఆత్మ సంబంధ విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉండాలి. ఇప్పుడు చూసుకున్నాం కదా అపొస్తలుల కార్యములు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీద నుంచి హణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వారితో కొందరు స్త్రీలను కలిసి ఎలా ఉన్నారంటే, ఇక్కడ మనం చూసుకున్న భాగంలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసు అనేది చాలా అవసరం మనకి. ప్రార్థనలో ఏక మనసు అనేది చాలా అవసరం. ప్రార్థిస్తున్నప్పుడు మన మనసు, మన తలంపులు వేరే విధాలుగా పరిపరి విధాలకు వెళ్ళిపోకూడదు. ప్రార్థన అంటే ఏకీభవించాలి. ప్రార్థన అంటే ఒకరు ప్రార్థన ఒకరు వింటూ అవును ప్రభా, మన హృదయాన్ని హృదయంలో అవును ప్రభా అంటూ ఉండాలన్నమాట. అయితే ఎడతెగని ప్రార్థన, ఏక మనసు కలిగిన ప్రార్థన ప్రభుకు చాలా ఇష్టమైనది. చూడండి మత్తయి సువార్త 18:19-20 అందరం కలిసి చదువుకుందాం. మరియు మేలో ఇద్దరు తాము వేడుకున్న దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలేనగా ఇద్దరు ముగ్గురు నా నామును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నా నామును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువారు చెప్తున్నారనమాట. కాబట్టి ఇద్దరు ముగ్గురు, ఇక్కడ అపొస్తలుల కార్యములు 1:14 ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎవరు? శిష్యులు, వారితో కూడా కొందరు స్త్రీలు. వారు కొంతమంది కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఇప్పుడు మనకు కొన్ని భాగాలు మనం చూసుకుందాం. అపొస్తలుల కార్యము 1:14 ప్రకారంగా వారు ప్రార్థించిన దాన్ని బట్టి 2:4 వచ్చేసరికి వారు 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. వారు ఏక మనసు కలిగి ప్రార్థించిన దాన్ని బట్టి
ఏకమనసు కలిగి ప్రార్థించిందాన్ని బట్టి, ఎడతెగక ప్రార్థించిందాన్ని బట్టి వారి మధ్యకి ఏమొచ్చిందండి, వాక్శక్తి వచ్చేసింది అన్నమాట. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై అని ఉంది, అక్కడ చదువుతూ వచ్చాం కదా, పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. ఏక మనసుతో ప్రార్థించిందాన్ని బట్టి వారు ముందుగానే పరిచర్య చేయడానికి ప్రార్థనతో వారు పరిచర్య ఆరంభిస్తూ వచ్చారు. అపొస్తలకార్యం 1:14 వచ్చిన ప్రకారంగా వారు ప్రార్థించిందాన్ని బట్టి, ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా పరిచర్య ఆరంభించిందాన్ని బట్టి 2:37 వచ్చేసరికి అక్కడ ఏముంది, అపొస్తలుడైన పౌలు, మీకు అందరికీ తెలిసిన భాగాలండి ఇవి, ప్రభు నామనిమిత్తం మరలా ఈ వాక్యాన్ని చూసుకుందాము. వారు ఈ మాటలు విని హృదయమును నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలుని అడగగా, అంటే అపొస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ వచ్చాడు. మొట్టమొదట ఎందుకు అద్భుతం వారి మధ్య ఎట్లా జరిగింది? మొదటిగా వాళ్ళు ఎట్లా ఆరంభించారు? ఏక మనసుతో ఎడతెగని ప్రార్థనతో వాళ్ళు పరిచర్య ఆరంభిస్తూ వచ్చారు. కాబట్టి ఆరంభించిన దాన్ని బట్టి దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు, ఘనకార్యములు జరిగించటకు శక్తిగల రక్షకుడు అన్నమాట. ఈ యొక్క అపొస్తలులు పేతురు బోధిస్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం చేత అక్కడ ఉన్న ప్రజలు వాక్యం చేత గుర్చబడి తప్పించబడి పొడవపడి వాక్యాన్ని వింటూ వచ్చినప్పుడు వారికి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఈ మూర్ఖులకు తరం వారికి వేరై రక్షణ పొంది మారుమనసు పొందుతూ వచ్చారు. అక్కడ వారు బాప్తిసం తీసుకుంటూ వచ్చారు ఇంచుమించు 3,000 మంది దాకా. వారు ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆరంభించిన దాన్ని బట్టి, ఏక మనసుతో వారు ప్రార్థించిన దాన్ని బట్టి గొప్ప అద్భుతం అక్కడ జరుగుతూ వచ్చింది. అపొస్తలుడైన పౌలు వాక్యాన్ని వినినప్పుడు అక్కడున్న ప్రజలు ఇంచుమించు 3,000 మంది వాక్యం చేత సంధించబడ్డారు, సరిచేయబడ్డారు, వాక్యం చేత గుర్చబడ్డారు, పొడవబడ్డారు. దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. అక్కడ 2 నా నామను ఎక్కడ కూడి ఉండి ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను ఉంటానన్నారు కదా, వారి మధ్యన ప్రభు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రజల మధ్య అద్భుతం జరుగుతూ వచ్చింది. అంతమాత్రమే కాదు, వారు ఏక మనసు కలిగి ప్రార్థించిన దాన్ని బట్టి అపొస్తల కార్యం 2:42 వచ్చిన ప్రకారంగా వీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేట ఎందును ఎడతెగక ఉండిరి. చూసారా ఇక్కడ ఎంత అద్భుతం జరుగుతూ వచ్చిందో. కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని అద్భుతాలను చేస్తాడు. ఏక మనసు కలిగి ప్రార్థన చేసి పరిచర్యని ఆరంభిస్తే దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు జరిగించగల శక్తి గల దేవుడు అనమాట. వారు ఏక మనసు కలిగి ఆత్మ సంబంధమైన విధానంలో ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ అపొస్తలుల 2:42 ప్రకారంగా అక్కడ రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లున్నారంట, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటేందు ఎడతెగక వారు ఉంటూ వచ్చారనమాట. అంటే ప్రార్థనలో ఎంత వారు ప్రార్థనలో ఎంత పోరాడితే దేవుడు అంత ఆత్మీయంగా వారి యొక్క సహవాసాన్ని కడుతూ వచ్చాడు. కాబట్టి ప్రభు పిల్లలమైన మనము ఎడతెగని ప్రార్థన ఎంతైనా అవసరము. స్త్రీలమైన మనకు 4 ఎక్కడ కూడుకున్నప్పటికీ ప్రార్థించేది అవసరం. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటల దోషముండ మానదు. మనం బైబిల్ స్టడీలు చూసుకుంటూ వచ్చాం కదా. కాబట్టి 4 మనం ఎక్కడ కూడుకున్నప్పటికీ విస్తారమైన మాటలు మనం పెట్టుకునకూడదు. ఆత్మ సంబంధమైన విధానంలోని వాక్యానుసారంగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే మన ముందు కళ్ళ ముందు అద్భుతాలు జరగకపోయినా దేవుడు ఎక్కడెక్కడో మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావో వారందరి మధ్య కూడా ప్రభు అద్భుతాలు చేస్తూ వస్తాడనమాట. ఈ యొక్క అపొస్తల కార్యములు 1:14 వచనంలో వారు ఏక మనసు కలిగి ప్రార్థించిన దాన్ని బట్టి, ఎడతెగక ప్రార్థించిన దాన్ని బట్టి అపొస్తల కార్యం 2:42 వచ్చిన వచ్చేసరికి ఎట్లున్నారంట, వారు ఎడతెగక ఉంటూ వచ్చారంట. ఎందుట్లో ఎడతెగక? అపొస్తలుల బోధ ఎందులో? ఎడతెగని జీవితము. తర్వాత సహవాసంలో ఎడతెగని జీవితం, రొట్టె విరుచుటలో ఎడతెగని జీవితం, ప్రార్థనలో ఎడతెగని జీవితము. చూడండి ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. వారు మాత్రమే కాదు, ఇక్కడ దాదాపు 1,000 మంది ఉన్నారు ఇక్కడ. అంతేకాదండి, వారు ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆరంభించిన దాన్ని బట్టి వారి మధ్యకి ఇంకా కొన్ని అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి, అవి కూడా చూద్దాం. చూడండి 44 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే వారి మధ్యలోకి ఏమొచ్చేసింది? ఇక విశ్వాసం వచ్చేసింది. తర్వాత 2 చూద్దామండి, 46 మరియు వారి ఏకమనస్కరే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. వారి మధ్య ఇక ఈ యొక్క 1:14 కాదండి, ఏకమనసు కలిగి వారు ప్రార్థించిందాన్ని బట్టి ఇక్కడున్న ప్రజల్లో కూడా అదే ఏకమనసు వారి మధ్య కూడా వచ్చేసింది. 2:46 వచ్చేసరికి వారిలో కూడా ఏమొచ్చేసిందండి, కొత్తగా నూతనంగా రక్షించబడిన వ్యక్తుల్లోకి ఏమొచ్చిందండి, ఏక మనసు అనేది వచ్చింది. దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టు విరుచుచు, దేవుని స్తుతించుచు వచ్చాను. చూడండి వారి మధ్య ఏక మనసు వచ్చింది, దేవాలయంలో కూడుకునేది వచ్చేసింది, తర్వాత దేవుని స్తుతించేది కూడా వారు నేర్చుకుంటూ వచ్చినారు.
ప్రార్థన పూర్వకంగా మనం ఏ పరిచర్య చేసినప్పటికీ దాన్ని దేవుడు ఫలభరితంగా చేస్తాడనమాట. తర్వాత చూడండి మూడవది, మూడవ విషయం చూసుకుందాం. అపొస్తల కార్యమును 2:47 వచ్చేసరికి ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. వారి మధ్యకి ఏమొచ్చేసిందండి? ఆనందం వచ్చేసింది. తర్వాత నిష్కపటమైన హృదయం వచ్చేసింది. తర్వాత వారు మరియు ప్రభు రక్షణ పొందుచున్నారు. చూసారా? ఆనందం వచ్చేసింది, నిష్కపటమైన హృదయం వారి మధ్యకి వచ్చేసింది. మూడవది, నాలుగోది ఏమొచ్చిందండి చూడండి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారి అనుదిన వారితో చేర్చుచుండడం. అబ్బా ఎంత అద్భుతం అండి. ఇంకా రక్షణ పొందుతూనే ఉన్నారు, రక్షణ పొందుతున్నారు. కేవలం ఏంటండి వారు చేసింది? ప్రార్థన. ప్రార్థన ఎలాంటి వ్యక్తులైనా మారుస్తుందండి. ప్రార్థన అనేది చాలా అవసరం స్త్రీలమైన మన జీవితంలో. మన కుటుంబం కట్టబడాలన్నా, మీ కుటుంబంలో మీ భర్తలు రక్షించబడాలన్నా, మీ కుటుంబంలో మీ బిడ్డలు రక్షించబడాలన్నా, మీ కుమార్తెలు కుమారులు రక్షించబడాలన్నా, స్త్రీలమైన మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థననే జీవితం మనకు కలిగి ఉన్నప్పుడే మన ఆత్మీయ ఇంటిని మనం కట్టుకోగలం, మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోగలం, సంఘాన్ని కట్టగలం, అనేక ఆత్మను సమకూర్చగలం. కాబట్టి స్త్రీలమైన మనం ప్రార్థన చేసేది నేర్చుకోవాలని మొట్టమొదటిగా. ఎట్లా ప్రార్థన చేయాలా? మెలకుగా ఉండి ప్రార్థన చేయట్లో మెలకుగా ఉండాలి. ప్రార్థన చేయట్లో మెలకుగా ఉండాలి. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. తర్వాత శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేయాలి. తర్వాత యోనా వలె కూడా మనం ఏ విషయంలో మనం పొరపాటు చేసినప్పటికీ యోనాలాగా ప్రాధేయపడేవారిగా మనం ఉంటూ రావాలి. తర్వాత ప్రార్థనలో నిలకడ అనేది మనకు అవసరం. క్రియల చేత మనం ఏం చేసుకోవాలండి? అలంకరించుకుంటూ రావాలి. సత్క్రియల చేత మనం అలంకరించుకోవడం అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండుటే ఒక అలంకరణ కదా. అపొస్తలుల కార్యములు 1:14 వచ్చిన వాళ్ళు ప్రార్థన అనే అలంకరణ ధరించుకున్నారు. వాళ్ళు ఎడతెగక ధరించుకున్నారండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరాలు కాదండి. ఎడతెగని ప్రార్థనా జీవితం వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితం వారు అనేక అద్భుతాలు చూస్తూ వచ్చారు. వాక్శక్తి వారి మధ్యకు వచ్చేసింది. దేవుని ఆత్మ వారి మధ్యకు వచ్చేసింది. వారు చేసిన పరిచర్య ఎంతో ఫలభరితంగా ఉందన్నమాట. కాబట్టి నేను ఆ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూడాలంటే మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అన్నా తన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండే దాన్ని బట్టి గొప్పదైన ఆ యొక్క సమయాలను పొందుకుంటూ వచ్చింది. ఆ సమయాలు గొప్ప ప్రవక్త అయితూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అద్భుతాలు చూడాలి అంటే, ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ప్రార్థన అనేది చాలా అవసరము. స్త్రీలమైన మనము దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. ఆత్మ సంబంధమైన క్రియలు అవసరం. ఆత్మ సంబంధ అలంకరణ మనకు అవసరం. ఆత్మ సంబంధ విధానంలో అలంకరింపబడిన రాజుని మనం కళ్ళారా చూడాలంటే ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరం. ఆత్మీయ అలంకరణలో ప్రార్థన అనేది గొప్ప అలంకరణ మన జీవితంలో కలిగి ఉండాలి మనం. కాబట్టి 1 తిమోతి 2:10 ప్రకారంగా దైవభక్తిని స్త్రీల వలె మనం ఉందాం. సత్క్రియల చేత మనం అలంకరించుకుందాము. ప్రార్థన అనే అలంకరణ కలిగిందాం. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమా తండ్రి, జింగల మరీషికుడ, నీ నామంలో విత్తబడిన వాక్యాన్ని నీరు తట్టి ఫలింపచేయండి. అనేకుల హృదయాల్లో చిగురింపచేయండి. ఈ యొక్క వాక్యం శాంకుపులకు విస్తరించినట్లుగా చేయండి. దేవా, నీ వాక్యానుసారంగా మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండేటకు నీ కృపను మాకు ఇవ్వండి. నీ నామంలో చేయబడిన పరిచయం ముద్రించండి. నీ దాసరాలను, ఈ యొక్క స్త్రీలు కొడుకుని చూసిన ప్రతి ఒక్క నీ దాసరాలను అందరినీ దీవించండి. వారి ఆత్మీయ జీవితంలో మేలు చేయండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, కష్టాల్లో దుఃఖాల్లో వేదనలో ఉన్నారో, అట్టి వారందరూ మీరు కనికరించండి. నీ కృపా వాత్సల్యత వారిని కనికరించి నీ క్షేమాభివృద్ధిని వారికి దయచేసి మహిం పొందవలసినగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. మీరందరూ మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.